हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल शक्तिवंतमैन शनि त्रयोदशि ई रोजुन मीरु कनुक गैस पोयि किंद ई ओक्कटी पेट्टंडि चालू शनिदेवुनि अनुग्रहंतो मीकु इक डब्बे डब्बु अपर कुबेरुलो अयिपोवडं खायं गैस पोयि किंद एं पेट्टालो तेलुसुकुने मुंदु तप्पकुंडा ई वीडियोनि लैक् चेयंडि चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उंडे गंट सिंबल मीद आल नि क्लिक चेयंडि చాలా మందికి గ్రహస్థితి ప్రకారం వారికి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. గ్రహాల మార్పులు వలన లేకపోతే జాతకంలో ఉన్న దోషాల వలన ఆర్థిక సమస్యలు అప్పుల బాధలన్నీ కూడా ఎదుర్కొంటూ ఉంటారు. కానీ కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో కొన్ని పరిహారాలు చేయడం వలన వారికి ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది వేధిస్తున్న సమస్య ఏంటంటే ఆర్థిక సమస్య, పెరిగిన ధరలు, అలాగే చేతిలో ఎంత డబ్బు సంపాదించినా కూడా డబ్బు నిలవకపోవడం, ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య వెంటాడటం, వచ్చిన డబ్బులు సంపాదించిన డబ్బులు వృధాగా ఖర్చు అయిపోవడం, ఇలాంటివి ఎన్నో సమస్యలను, ఆర్థిక ఇబ్బందులను, అప్పుల బాధలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇలాంటి అప్పుల బాధల నుంచి బయటపడాలంటే తప్పకుండా కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో కొన్ని పరిహారాలను, విధి విధానాలను పాటిస్తే తప్పకుండా ప్రయోజనం కలుగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో వారి జాతకం ప్రకారం శని దోషం అనేది ఉంటూ ఉంటుంది. శని భగవానుడు మంచి చేసే వాళ్ళకి మంచి, చెడు చేసే వాళ్ళకి చెడును కలిగిస్తూ ఉంటాడు. మనం చేసే కర్మఫలాన్ని బట్టి మనకి ఆయన ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది. ఈ శని ప్రభావం నుంచి బయటపడాలన్నా, లేకపోతే ఆర్థిక సమస్యలు, అప్పుల బాధల నుంచి విముక్తి కలగాలన్నా కూడా శని అనుగ్రహం ఉంటే తప్పకుండా జరుగుతుంది. శనిదేవుణ్ణి చూసి అందరూ కూడా చాలా భయపడిపోతూ ఉంటారు. శని వస్తే ఇక జీవితం నాశనమైపోతుంది. శని భగవానుణ్ణి చూస్తేనే చాలా భయపడిపోతూ సమస్యలు వస్తాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ శని భగవానుడి అనుగ్రహం ఉంటే కటిక పేదవాడైన అపర కోటీశ్వరుడు అయిపోతాడు. ఆయన అనుగ్రహం ఉంటే అంతా కూడా మంచే జరుగుతుంది. ఆయన చెడే కాదు, మంచిని కూడా ప్రసాదించే దైవం. అందుకనే శని భగవానుడి పుట్టినరోజైన శని త్రయోదశి రోజున కొన్ని పరిహారాలను పాటిస్తూ ఉంటే అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా మన ఇంట్లో ఉండే గ్యాస్ పొయ్యి కింద ఇది కనుక పెట్టారంటే రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి చాలు, అన్నీ కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అనారోగ్య సమస్యలు దూరమైపోతాయి. ఎప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతారు. చాలామంది కూడా గ్యాస్ పొయ్యి అనేదాన్ని మామూలుగా వంట చేసుకోవడానికి అన్నట్లుగా చూస్తూ ఉంటారు. కానీ గ్యాస్ పొయ్యి సాక్షాత్తు లక్ష్మీదేవి, లక్ష్మీదేవి స్వరూపం గ్యాస్ పొయ్యి. అందుకని ఎప్పుడూ కూడా గ్యాస్ పొయ్యి దగ్గర చింతరవందరగా మనం తినిన ఎంగిలి ప్లేట్లు కానీ, లేకపోతే వంట చేసుకున్న తర్వాత నూనె జిడ్డు, అన్నం మెతుకులు అనేవి పడుతూ ఉంటాయి. అలా అపరిశుభ్రంగా ఉండకుండా అక్కడంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కూడా కలుగుతుంది. పండగలు వచ్చిన ఇంట్లో ఏవైనా శుభకార్యాలు చేయాలన్నా కానీ ముందు ఇంటికన్నా వంటగదిలోనే శుభ్రం చేస్తూ ఉంటారు. వంటగదిలో ముఖ్యంగా గ్యాస్ పొయ్యిని కడుక్కొని ఆ తర్వాత ఏదైనా వెంటనే ప్రారంభిస్తూ ఉంటారు. చక్కగా గ్యాస్ పొయ్యి మీద కూడా ముగ్గులు పసుపు కుంకుమలతో అలంకరిస్తూ ఉంటారు. కానీ చాలామంది చేసే తప్పు ఏమిటంటే గ్యాస్ పొయ్యి వెనకాల ఉన్న గోడను కూడా శుభ్రం చేసుకోవాలి. అలా గ్యాస్ పొయ్యి వెనుక ఉన్న గోడను శుభ్రం చేయకుండా శుభ్రం చేసినంతగా మీకైతే ఫలితం దక్కదు. ఎందుకంటే ఆ గోడ కూడా ఇంపార్టెంట్ కాబట్టి గ్యాస్ పొయ్యి వెనకాలే ఉన్న గోడను కూడా గ్యాస్ పొయ్యితో సహా శుభ్రం చేసుకోవాలి. పూర్వకాలంలో ఉదయం లేచిన వెంటనే శుభ్రంగా స్నానం చేసి అప్పుడు వంటగదిలోకి అడుగు పెట్టేవారు, అప్పుడు వంటని ప్రారంభించేవారు. ఆడవారు నెలసరి సమయంలో కూడా వంటగదిలోకి వెళ్ళి ఇంట్లో ఉన్న వస్తువులు కూడా ముట్టుకునేవారు కాదు. 3 రోజులు కూడా వంటగదిలోకి వెళ్లకుండా గ్యాస్ పొయ్యిని కూడా టచ్ చేసేవాళ్ళు కాదు.
వంటగదిని ఒక పూజా మందిరంలాగా పూజగదిలాగా చూసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవితంలో అలాంటి నియమాలను ఎవరూ కూడా పాటించడం లేదు. ఎవరికి వాళ్ళే హడావిడిగా వారు వారి పనుల్లోకి వెళ్ళిపోతున్నారు. పండగలకు పబ్బాలకు గ్యాస్ పొయ్యి అనేది శుభ్రం చేసి ఇంటిలో ఆ దేవుడికి చేయవలసిన నైవేద్యాలు చేస్తున్నారు. కానీ గ్యాస్ పొయ్యి మాత్రం ప్రతిరోజు రాత్రి పడుకునే ముందైనా సరే శుభ్రం చేసుకొని అక్కడ ఎటువంటి గిన్నెలు అంటే తిన్న ఎంగిల గిన్నెలు ఏమీ లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత అక్కడ మనం శుభ్రం చేస్తే ఆరోగ్యం కూడా మనకి వస్తుంది. మనం ఎంగిలి ప్లేట్లు అవన్నీ కూడా అక్కడ పెడితే బొద్దింకలు చీమలు ఇవన్నీ చేరి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఇలాంటి అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడాలంటే తప్పకుండా శని త్రయోదశి రోజున ఈ పరిహారం చేయండి. రాత్రి పడుకునే సమయంలో గ్యాస్ పొయ్యి కింద ఈ ఒక్కటి పెట్టండి చాలు, మీకు ఉన్న అనేక కష్టాలు తొలగిపోతాయి. ఇంట్లో మనకి చెత్త చెదారం బూజులు ఇలాంటివి ఉన్నా కూడా శనిదేవుడికి ఆగ్రహం వస్తుంది. అందుకని ఇంటిని కూడా ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి, ముఖ్యంగా వంటగదిని. అదేవిధంగా శని త్రయోదశి రోజున శని భగవాను పూజించలేని వారు అంటే చాలామంది శని త్రయోదశి రోజు శని భగవానుడికి తైలాభిషేకం చేస్తారు. అంటే ఇనుము ఉప్పు ఆవాలు ఇలాంటివి దానంగా ఇస్తారు. జాతకంలో శని దోషాలు ఉన్నా ఏలనాటి శని దోషాలు ఉన్నా ఇలా దానం చేస్తే శని ప్రభావం నుంచి బయటపడతారని పండితులు చెప్తున్నారు. ఒకవేళ అలా వీలు కాని వారు గ్యాస్ పొయ్యి కింద ఈ ఒక్కటి పెట్టినా చాలు, మీకు అనేక దరిద్ర బాధలు తొలగిపోతాయి. రాత్రి పడుకునే ముందు మీరు ఒక గాజు ప్లేట్ని లేకపోతే ఒక గాజు గిన్నెను తీసుకోండి. ఆ గాజు గిన్నె నిండా కూడా కళ్ళు ఉప్పు వేయండి. నెగిటివ్ ఎనర్జీని దుష్టశక్తుల ప్రభావాన్ని నరదృష్టి గోళని బయటికి పంపించడంలో ఈ ఉప్పు ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుందో అందరికీ తెలిసిన విషయమే. నరదృష్టిని పోగొట్టడానికి కళ్ళు ఉప్పుని తల చుట్టారా తిప్పి దానిని పారే నీటిలో కానీ సింక్లో కానీ వేస్తూ ఉంటారు. ఇలా కళ్ళు ఉప్పుకి ఎంతో పవర్ ఉంది. అలాగే శనివారం రోజు ఉప్పుని ఇంటికి తెచ్చుకోకూడదు. శుక్రవారం రోజు ఇంటికి తెచ్చుకుంటే మహాలక్ష్మి మీకు అనుగ్రహిస్తుంది. కాబట్టి శుక్రవారం రోజు కళ్ళు ఉప్పు ఒకవేళ మీ ఇంట్లో లేకపోతే శుక్రవారం కళ్ళు ఉప్పుని తెచ్చుకోండి. శనివారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉప్పుని ఇంటికి తెచ్చుకోకూడదు. మీరు చేయవలసిందల్లా ఒక గాజు గిన్నెలో ఉప్పును తీసుకోండి. ఉప్పును తీసుకొని దాని మీద ఒక రూపాయి కాయిన్ పెట్టండి. రూపాయి కాయిన్ అలానే చిటికెడు పసుపు కుంకుమ వేసి ఆ గిన్నెని శనివారం సాయంత్రం గ్యాస్ స్టవ్ కింద పెట్టాలి. పూజా సమయంలో మీరు కనుక ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీకు ఉన్న అనేక సమస్యలు దూరమవుతాయి. 7 నుండి 9 గంటల లోపు ఉప్పు మరియు అలాగే 1 రూపాయి బిళ్ళ చిటికెడు పసుపు కుంకుమ వేసిన గిన్నెని గ్యాస్ పొయ్యి కింద పెట్టినట్లయితే మీకు అనేక దోషాలు తొలగిపోతాయి. శని అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీ మీద ఉండి కటిక పేదవాళ్ళైనా అపర కోటీశ్వరులు అయిపోతారు. చూసారుగా ఫ్రెండ్స్, శని త్రయోదశి రోజున గ్యాస్ పొయ్యి కింద ఏ వస్తువు పెడితే అఖండ ఐశ్వర్యం లభిస్తుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మరి మన ఛానల్ని చూడాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.